నాగేశ్వరం గారు ప్రస్తుతం రాష్ట్రాల అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ జమ్లీ ఎన్నికలకు వెళ్ళిపోయి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల అన్ని ఏలాలి అనే ఆలోచనలో ఉంది అని ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆల్రెడీ ఇందాక మీరు చెప్పినట్టు బ్రహ్మ మహేశ్వర విషయంలో ఒకరినైనా పవన్ కళ్యాణ్ గారిని ఆల్రెడీ కలిపేసుకున్నారు వీళ్ళిద్దరూ కలిసి ఆ ఇప్పుడు ఏమన్నా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా ఈ భారతీయ జనతా పార్టీ జనసేన కోటం గురించి ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్లో మరింతగా బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ వచ్చిందండి గౌరవనీయులైన మా పవన్ కళ్యాణ్ గారికి ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ వన్ పాయింట్ వన్ పాయింట్ టూ పర్సెంట్ కూడా రాలేదు బీజేపీ వారికి జోగి జోగి రాసుకుంటే బూడిది రాలినట్టు కాశీ నుంచి వచ్చిన సాధువులు వీళ్ళిద్దరూ బీజేపీను పవన్ కళ్యాణ్ కూడా ఏంటండి వీళ్ళు మన చేసేది ఎయిటీ టూ పర్సెంట్ ఓటింగ్ మాది ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఓటింగు అసెంబ్లీకి ఇరవై రెండు ఎంపీలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎక్కడా పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా గెలవలేపోయారు ఏంటి మీరు చేసేది ఏమని వెళ్తావు ఏ అమలు చేయలేదు వెళ్తావు అమ్మఒడి అన్నాం ఇచ్చిన వాగ్దానాలు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు ఆ రోజు తిరిగి అమ్మఒడి అని చెప్పాం చేశాం డోక్రా మహిళల రుణాలు మాఫియా అన్నాం చేశాం ఏది చేయలే మేము చెప్పు పలానా పథకం ఇదిగో మీ మేనిఫెస్టో భగవద్గీత అన్నారు ఈ భగవద్గీత అమలు చేయలేదని చెప్పు చెప్పండి మీరు ఏం చేయలేరండి వీళ్ళు వీళ్ళ కలయిక మమ్మల్ని ఏమీ చేయలేదండి మేము ఆల్వేజ్ రెడీగా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం కానీ ఇంత వెనకబడిపోయి ఉంది ఈ వెనకబడిపోయిన టైంలో మళ్ళీ జెమిలి ఎన్నికలు అని చెప్పి ఎన్నికలకు వెళ్తే మోడీ గారికి ఉన్న పరువు మర్యాద కూడా పోద్ది అదనపు ఖర్చులు పెడతావా ప్రజలు కరోనాలో ఉంటే నానా బాధలు పడతంటే ఏమయ్యా నువ్వేమిచ్చేవయ్యా నువ్వు మొన్న కరోనా టైంలో వెయ్యి రూపాయల వేసేది మోడీ గారు ఒక్కోళ్ళ ఒక్కొళ్ళ అకౌంట్లో జనధన యోజన పథకం అనే ఒక సిస్టమ్ పథకాలు ఓపెన్ చేసి పదిహేను లక్షలు వేస్తానన్నావు ఒక చిన్న మెళ్ళో గొలుసు దెప్పుకెళ్తే ఆడి పలకబెట్టి మరి బస్ స్టాండ్లో అక్కడ ఇక్కడ పెడుతున్నారు ఎందుకని ఈ సుజనా చౌదరి ఫోటో బస్ స్టాండ్లో పెట్టావు ఎందుకని సీఎం రమేష్ ఫోటో పెట్టావు నువ్వు ఎందుకని మీ ఎంపీలు ఫోటోలు పెట్టావు ఎందుకని మీ ఆర్థిక మంత్రికి వచ్చి చెప్పి టాటా చెప్పి వెళ్ళాడు నీరవ్ మోడీ ఎందుకు పెట్టావు నువ్వు కొన్ని వాస్తవాలు మాట్లాడితే సస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి